మరి నిజంగా కూడా ఈరోజు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారు నూట పదిహేను నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటిస్తే నూట పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి తెల్లారి పెద్దగా వార్తలు రాలే ఒకే ఒక్క నియోజకవర్గం ఇలా రాష్ట్రం మొత్తం మీదిక్కే చూస్తూ ఉంది అది మీ నియోజకవర్గం మన నియోజకవర్గం కామారెడ్డి అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చర్చ జరుగుతుంది రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది దేశమంతా ఎందుకు కేసీఆర్ గారు కామారెడ్డి ఎంచుకున్నారు ఏ కారణం చేత కామారెడ్డి ఎంచుకున్నారు అనే చర్చ ఇవాళ సర్వే సర్వత్రా జరుగుతూ ఉంది ఇది వాస్తవం నేను కూడా దాదాపు నలభై రోజులు అయిపోయింది నలభై నలభై ఐదు రోజులు అయిపోయింది ఆగస్ట్ ఇరవై ఒకటి నాడు క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తే నాటి నుంచి నేటి వరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దృష్టి అంతా కేంద్రీకృతమైంది కామారెడ్డి నియోజకవర్గం మీద ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరగబోతోంది కేసీఆర్ గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ ఇవాళ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది కామారెడ్డి గురించి మాట్లాడుకునే ముందు రాష్ట్రంలో ఏం జరిగింది కామారెడ్డిలో కూడా ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా మనందరం కూడా ఒక్కసారి నిమరు వేసుకోవాల్సిన అవసరం ఆలోచించవలసిన అవసరం ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన కొత్తలో ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించిన్నాడు అన్నాడు తిరుమల రెడ్డి గారితో సహా ఈ ప్రాంతం నుంచి కామారెడ్డి డివిజన్ నుంచి కొంతమంది నాయకులు పిడికినంతమంది నాయకులు జలదృశ్యం నుంచి బయలుదేరి వచ్చి వాపసు వచ్చి ఇక్కడ మొత్తం కామారెడ్డి డివిజన్లో కామారెడ్డి కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు విస్తృతంగా భావజాల వ్యాప్తికి తెలంగాణ ఎందుకు కావాలి తెలంగాణ వస్తే మనకేం లాభం అవుతుంది అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే రైతులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే యువకులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే విద్యావంతులు విద్యాధికులు ఇక్కడ ఉండే అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎల్ఐసి ఏజెంట్లు కావచ్చు వివిధ కుల సంఘాలు కావచ్చు వారందరి దగ్గర పోయి విస్తృతమైన ప్రచారం విస్తృతమైన భావజాల వ్యాప్తి ఆనాడు చేయడం జరిగింది దానికి ఫలితంగా ఏం జరిగింది అన్నాడు రెండు వేల ఒకటిలో వచ్చిన మొట్టమొదటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది జిల్లా పరిషత్లుంటే నిజామాబాద్ జిల్లా మాత్రమే ఆనాటి నిజామాబాద్ జిల్లాలో మాత్రమే డైరెక్ట్గా జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరింది అంటే దానికి ప్రధాన కారణం కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలే అన్నమాట మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రాంతంలో పది జెడ్పీటీసీలు ఉంటే అందులో ఎనిమిది ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చి కామారెడ్డిలో ఫుల్ స్వీప్ చేసి ఎల్లారెడ్డిలో కూడా దాదాపు పెద్ద ఎత్తున రిజల్ట్ రాబట్టి ఎనిమిది మండలాల్లో ఆనాడు జయకైతన మెగరవేసి మొత్తం రాష్ట్రంలోనే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది కామారెడ్డి ఆనాడు నాకు బాగా గుర్తుంది మాచారెడ్డి మండలంలో మాచారెడ్డి మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీ నాకు గుర్తున్నంత వరకు సురేష్ గారు చెప్పాలా ఉన్నాడు ఇక్కడ రెండు కూడా ఆనాడు ఏకగ్రీవమైన కదా కూర్చోండి 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 ఎంపీపీ అన్నాడు మండల ప్రజా పరిషత్ అన్నాడు పదమూడు ఎంపీటీసీలు ఉంటే పదమూడింటికి పదమూడు కూడా ఆనాడు ఏకగ్రీవం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు సత్తా చాటింది మాచారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు ఉద్యమ నాయకుడిగా ఒక కార్యక్షేత్రాన్ని ఎంచుకోవాల్సి వస్తే జలసాధన ఉద్యమం అని చేపడితే ఆనాడు కామారెడ్డికి బ్రిగేడియర్గా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా జలసాధన ఉద్యమంలో రాష్ట్రంలో గోదావరి నీళ్ళని కృష్ణా జలాలని ఏ రకంగా బొట్టు బొట్టు వడిసి పట్టి మన ప్రాంతానికి తెచ్చుకోవచ్చు ఏ రకంగా మన బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసుకోవచ్చు అనే ఆలోచనతో కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పే ఆ పోరాటంలో స్వయంగా పాటలు రాసినా ఇక్కడి కళాకారులను స్వయంగా మాట్లాడించినా అదేవిధంగా స్వయంగా ఇక్కడికి బ్రిగేడియర్గా వచ్చినా కేసీఆర్ గారు ఆ రోజు ఎంచుకున్నది కామారెడ్డి నియోజకవర్గాన్ని దాన దాని తర్వాత ఒకనొక సందర్భంలో పార్టీ కార్యక్రమాల కోసం పార్టీ యొక్క బహిరంగ సభల కోసం నిధులు సేకరించడానికి కూలీ పని చేయాలి అని పార్టీ పిలుపునిస్తే ఆ రోజు కూడా స్వయంగా కేసీఆర్ గారు ఇక్కడికే కామారెడ్డికే వచ్చి తాను స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడి నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా దాని తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎన్నో సందర్భాల్లో ఈ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని ఉద్యమ కాలంలో తనకున్న ప్రేమని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చాటుకున్నారు ఇంకొక సందర్భం కూడా నేను మీకు గుర్తు చేయాల రెండు వేల నాలుగులో ఆనాడు తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి తెలంగాణ ఇస్తాను ఇదివరకు చాలా ఇళ్ళు మోసం చేసినాం దశాబ్దాలు మోసం చేసినాం కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఇస్తాం ఎందుకంటే టిఆర్ఎస్ దెబ్బకు ఆనాడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ దెబ్బకు జడిసి భయపడి తెలంగాణ ఇస్తా అని చెప్పి పొత్తు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల్లో మనతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగులో నిజానికి పొత్తులో భాగంగా నిజానికి మనం ఇక్కడ మనకున్న బలానికి మనమే పోటీ చేయాలి కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ బాగా మాట్లాడే ఎగిరెగిరి పడే నాయకుడు షబీర్ అలీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పైనుంచి గులాం నబీ ఆజాద్కు చెప్పి ఇంకోలకు చెప్పి పైరవి చేసి కేసీఆర్ గారిని బతిమలాడుకొని ఆఖరికి రెండు వేల నాలుగులో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొత్తులో కామారెడ్డి సీట్ని తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నిజానికి ఇక్కడ ప్రచారం లేదా అన్నాడు తన తడ తాను వేరే నియోజకవర్గాలకు ప్రచారానికి పోతుంటే ఇదే షబ్బీర్ అలీ గారు ఇవాళ కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడే షబ్బీర్ అలీ ఆనాడు పులాంగ్ బ్రిడ్జ్ దగ్గర పోయి కేసీఆర్ గారిని పట్టుకొని బతిమలాడుకొని అన్నా మీరు రావాలి రాకపోతే నేను గెలువ దయచేసి మీరు రావాలని బతింలాడి రెండు వేల నాలుగులో ఎన్నికల ప్రచారానికి రప్పించుకుంటే ఆనాడు పొత్తు ధర్మంలో భాగంగా మిత్రధర్మంలో భాగంగా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మన బలం మన బలగం అన్నీ ఉన్నా ఆనాడే రెండు వేల నాలుగులోనే ఇక్కడ గులాబీ జెండా కామారెడ్డి అసెంబ్లీ మీద ఎగిరేసే అవకాశం ఉన్నా పొత్తు ధర్మంలో భాగంగా వారికి ఆనాడు కేటాయించడం జరిగింది కాబట్టి ఆయన గెలుపు కోసం కూడా స్వయంగా కేసీఆర్ గారే వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎన్నో సందర్భాలు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఉద్యమం ఊపందుకున్న తర్వాత గౌరవనీయులు మన శాసనసభ్యులు సోదరులు గంపా గోవర్ధన్ గారు రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలో ఉద్యమం తీవ్రతరమైన తర్వాత తాను కూడా స్వయంగా రాజీనామా చేసి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా నేను నీ పాత శిష్యుణ్ణి నేను కూడా నీతో పాటు కలిసి నడుస్తా అని చెప్పి వారు ముందుకు రావడం వల్ల మన పార్టీకి మరింత బలం మరింత బలం చేకూరింది రెండు వేల పన్నెండులో వచ్చిన ఉప ఎన్నికల్లో మార్చిలో ఆనాడనుకుంటా నాకు గుర్తుంటే నేను కూడా మాచారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి నియోజకవర్గంలో ఆనాడు అన్న గెలుపు కోసం ఎంతో కొంత ఉడతా భక్తిగా ఒక కార్యకర్తలాగా నా ప్రయత్నం నేను కూడా చేయడం జరిగిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి కామారెడ్డితో ఉన్న అనుబంధం ఈ రోజుది కాదు నిజంగా ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే కామారెడ్డితో ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుబంధం మీ అందరికీ నేను కోనాపూర్ వచ్చినప్పుడు చెప్పినా కోనాపూర్ వచ్చినప్పుడు నేను మీకు ఆ రోజు కూడా చెప్పినా మీకు గుర్తుందో లేదో మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా కేసీఆర్ గారి తల్లిగారు అంటే మా నాయనమ్మ మా నాయనమ్మ సొంత ఊరు పోసాన్పల్లె పోసాన్పల్లె ప్రస్తుతం బీబీపేట మండలం ఇప్పుడు బీబీపేటనే కదా బీబీపేట మండలంలో ప్రస్తుతం ఉన్నది ఆనాడు పోసాన్పల్లె అందరూ ఆ తర్వాత అక్కడ అప్పర్మానేరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నిజాం నవాబు టైంలో ఆనాడు అక్కడ వాళ్ళ భూములు మునిగిపోతే మా నాయనమ్మ వాళ్ళ కుటుంబాన్ని ఆ కో పోసాన్పల్లె ఖాళీ చేసి ఆడికెళ్ళి బయలుదేరిపోయి ఇప్పుడు ఏదైతే సిద్దిపేట మండలం చింతమడక ఉన్నదో అక్కడ పోయి స్థిరపడ్డారు నేను చిన్నాడు ఆ రోజు కోనాపూర్లో కూడా చెప్పిన నేను ఆ అన్నాడు నిజానికి ఎలాంటి రాజకీయపరమైన ఆలోచన కానీ ఇక్కడ కేసీఆర్ గారు పోటీ చేస్తారని కానీ గంప గోవర్ధన్ అన్న వచ్చి అడుగుతాడని కానీ నేను కళలో కూడా అనుకోలేదు దయచేసి దాన్ని దీన్ని ముడిపెట్టి మా పత్రికానాలు కూడా రాయవద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఆ రోజు ఎలాంటి ఎజెండా లేదు కేవలం మా నాయనమ్మ ఊరు ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత సర్పంచ్ గారు వాళ్ళందరూ వచ్చి మీరు రావాలి అని అడిగితే ఒక బడి కట్టియాలి దాంతోపాటు ఆ ఊరికి ఏదైనా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు పోవడం జరిగింది తప్ప ఇంకోటి కానే కాదు కానీ ఈరోజు నిజంగా కూడా కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అనుకోకుండా మరి గంప గవర్ధన్ గారికి ఆలోచన వచ్చింది మా నియోజకవర్గం బాగుండాలి మా జిల్లా బాగుండాలి ముఖ్యమంత్రి గారి స్వయంగా వస్తే ఈ ప్రాంత రూపురేఖలు ఇప్పటికే మారినాయి ఇంకా కూడా అద్భుతాలు జరుగుతాయి తప్పకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా కామారెడ్డి ఎదగాలి అనే ఆలోచనతోనే గంప గోవర్ధన్ గారు స్వయంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది నేను గంప గోవర్ధన్ గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ పదవుల కోసం పదవుల కోసం వెంపర్లాడే నాయకులను మందిని చూసినాం కానీ తన ప్రాంతం కోసం నా నియోజకవర్గం కోసం అన్నా మీరొస్తే మాకు లాభం అవుతుంది మీరు రావాలి అని చెప్పి పిలుచుకొని ఈరోజు ముందుకొచ్చి కామారెడ్డి నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించినందుకు గట్టిగా చప్పట్లతో గంపా గవర్ధన్ గారికి మనందరం కూడా అభినందనలు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈరోజు మీరొక్క మాట ఆలోచించండి ఉద్యమ నాయకుడే ఈరోజు దేశంలోనే ఉత్తమ పాలకుడైన వేళ సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది మన కామారెడ్డి నేల తెలంగాణపై తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం ఇవాళ ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ గారిది నాలుగు కోట్ల ప్రజల నుదుటి మీద నిత్యం మెరిసే తిలకం మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ భూమి పుత్రుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఒక బలమైన ఆశయం ఉంటుంది ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది కామారెడ్డి నుంచి పోటీ చేయాలని వారు కోరడం కేసీఆర్ గారు అంగీకరించడం వెనకాల తప్పకుండా బలమైన కారణం ఉంది అదేంటి అంటే నెర్రెలు బారిన ఈ నేల నెర్రెలు బారిన ఈ నేల నెత్తురు కారిన ఈ నేల తప్పకుండా సస్యశ్యామలం కావాలి ప్రతి ఎకరానికి ప్రతి ఇంచుకి బ్రహ్మాండంగా సాగునిరియాలనే ఒక బృహత్తరమైన ఆశయం దాని వెనకాల ఉన్నది ఈ సమున్నత ఆశయంతో కామారెడ్డిలో అడుగు పెడుతున్న కేసీఆర్ గారికి గుండెల నిండా చప్పట్లతో హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుదామని చెప్పి నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనంగానే ఉంటుంది ఆయన ప్రతి నిర్ణయం ఇప్పటి వరకు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చారిత్రాత్మకంగానే ఉన్నది ఈరోజు సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహించినప్పుడు కేసీఆర్ గారు గులాబీ జెండాకు ప్రాణం పోసి టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించినారు కరీంనగర్ గడ్డ నుంచి పార్లమెంటుకు అక్కడి ప్రజలు పంపినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి ఎలుగెత్తి చాటిన్రు మహబూబ్ నగర్ నుంచి వెనుకబడ్డ పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేయడం జరిగింది గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఉద్యమ తెలంగాణను గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది కేవలం పదేళ్ల లోపే కేవలం పదేళ్ల స్వల్ప సమయంలో వందేళ్ల ప్రగతిని యాభై అరవై ఏళ్లలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ చేయలేని పనిని ఇవాళ దేశానికి పరిచయం చేసింది కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ ఇవాళ కామారెడ్డిలో అడుగు పెడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు రైళ్లు ఉరుకుతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతిపక్షాల గుండెలు చల్లుమంటున్నాయి ఇక్కడ బీజేపీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక కేసీఆర్ నిలబడ్డాక నేను పోటీ చేసిన కూడా దండుగా ఇక అది కేసీఆర్ నిలబడితే కేసీఆర్ నిలబడితే ఆయన మీద పోటీ పడుడంటే పేరు వస్తుందేమో కానీ డిపాజిట్ అయితే రాదు పేరు వస్తుంది ఎందుకంటే కేసీఆర్ నిలబడ్డప్పుడు మేము కూడా నిలబడితే కొద్దిగా టీవీ వాళ్ళు పేపర్ వాళ్ళు కూడా రాస్తారు కానీ డిపాజిట్ అయితే రాదు ఇక గొర్రె పోటీలు తీసుకపోయి పోచమ్మ గుడి ముందు కట్టేసినట్టే తప్ప ఏమి లేదు అనే మాట బీజేపీలకు కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు కామారెడ్డి అంటేనే ఒక చైతన్యానికి ప్రతీక కాబట్టే మాచారెడ్డిలో ఆనాడు పదమూడు ఎంపీటీస్ ఏకగ్రీవం చేసిన రెండు వేల ఒకటిలోనే పార్టీకి బలమైన పునాది వేసినా పౌరుషానికి ప్రతీకగా ఉన్న ఈ నెలకు కేసీఆర్ గారు వస్తున్నారంటే తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా అంతే స్థాయిలో ఉండాలి నిజంగా కూడా ఈ అవకాశం మనకు దక్కడం మన అదృష్టంగా మనం భావించాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరి మేలు కోరి ఇవాళ గంపా గోవర్ధన్ గారు ఏదైతే ఆహ్వానం పలికినారో ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా మన్నించినందుకు అది మన అదృష్టంగా తీసుకొని ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు మనం కూడగట్టి కార్యకర్తలుగా అందరం జట్టుగట్టి కేసీఆర్ గారికి అఖండమైన నుంచి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నికతో రెండు వేల ఇరవై మూడులో జరిగే ఈ సార్వత్రిక ఎన్నికతో కేసీఆర్ గారు దక్షిణ భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించబోతా ఉన్నారు దక్షిణ భారతదేశంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్లలో ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారు కరుణానిధి గారు ఎంతోమంది పెద్దలు చాలామంది పనిచేసినారు వారెవ్వరూ కూడా అచీవ్ చేయని ఒక రికార్డు వారెవరూ కూడా సాధించని ఒక ఫీటు మన నాయకుడు కేసీఆర్ గారు తయారు చేయబోతా ఉన్నారు దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారి హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నారు ఆ రికార్డుకు వేదిక మన కామారెడ్డి కావడం మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎక్కడ అడుగుపెట్టినా అఖండ విజయమే సాధించినారు కామారెడ్డిలో కూడా అఖండ విజయమే మీరు అందిస్తారని నాకైతే పూర్తి విశ్వాసం ఉంది తిరుమల రెడ్డి అని అన్నాడు సిరిసిల్లతో పోటీ పడదామన్నాడు సిరిసిల్ల మీకు పోటీగానే కాదు ఎందుకంటే ఇవాళ మీ పోటీ ఎవరితో ఉండాలా మీ పోటీ ఉండాలా దేశంలో అత్యధిక మెజారిటీ రేపు కేసీఆర్కి ఇచ్చింది కామారెడ్డి అని చరిత్ర పుస్తకాల్లో రాసే విధంగా సిరిసిల్లతో సిద్ధిపేటతో పోటీ లేదు చరిత్రలో అత్యధిక మెజారిటీ భారతదేశంలో ఏదైనా శాసనసభ నియోజకవర్గంలో వచ్చింది అంటే అది కామారెడ్డిలో వచ్చింది అది కేసీఆర్కి వచ్చింది అనే పద్ధతుల్లో ముజీబ్ కూసవాను అప్పుడే కూస కేసీఆర్కి వచ్చింది అనే పద్ధతుల్లో ఇవాళ నిర్ణయం ఉండాలి తప్ప అనవసరంగా చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న కన్ఫ్యూజన్స్కి మీరు కూర్చుంటాం తమ్ముడు ఏం లేదో నలుగురు లల్లు పెడతారు ఏం వస్తుంది కానీ కూసారు ఏదో నలుగురు వస్తారు లెల్లు పెడతారు కూర్చొరు ఇట్లే ఉంటుంది కానీ వాస్తవం ఏంటంటే వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు ప్రకటించిన మరుక్షణమే ఇక్కడ ఆయన గెలుపు ఖరారైపోయింది ఎట్లా అంటారా నేను చూసిన రోజు టీవీలో చూసిన గంప గోవర్ధన్ గారి ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఆ ఫంక్షనాలకు కేసీఆర్ గారు వస్తే ఆ కిందికేలి వచ్చిన రణగుణ ధ్వనులు ఆ రణ నినాదాలే ఆ రోజే కేసీఆర్ గారి గెలుపుని ఖరారు చేసినాయి బ్రహ్మాండమైన ఉత్సాహం మా దగ్గరికి కేసీఆర్ వస్తున్నాడు అని గర్వపడుతూ కామారెడ్డి బిడ్డలు ఆ రోజు తోడరిచిన విధానం ఆ రోజు తమ పౌరుషాన్ని చూపెట్టిన విధానమే స్పష్టంగా చెప్పింది కేసీఆర్ గారి గెలుపు ఖరారైపోయిందని ఇప్పుడు తేలాల్సింది మెజారిటీయే తేలాల్సింది మెజారిటీ ఎంత మరి కామారెడ్డి చరిత్ర పుట్టలకు ఎక్కుతుందా దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత యువకులు ఈ ప్రాంత మహిళలు మా అక్క చెల్లెళ్ళు కేసీఆర్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటారా లేదా అన్నదే ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉన్నది మిమ్మల్ని అందరినీ నేను ఒక రెండు విషయాలు ఆలోచించమని కోరుతూ ఉన్నా గంప గోవర్ధన్ గారిని కూడా ప్రత్యేకంగా నేను రెండు మూడు విషయాలు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముజీబ్ గారికి గంప గారికి తమ్ముడు కూర్చోండి కూర్చోండి ఏం లేదు కూర్చోండి మన కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్లు రెండు లక్షల కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారం రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి తమ్మి తమ్మి ఇనాల జర వినాలి వినాలి ప్లీజ్ గంప గవర్ధన్ గారు ఇప్పుడే చెప్తా ఉండే ఎన్ని బూత్లు అన్న పోలింగ్ బూత్లు అంటే రెండు వందల అరవై నాలుగు బూత్లు ఉన్నాయని చెప్పినారు నేను కోరేదల్లా ఒకటే ప్రజలు మనవైపే ఉన్నారు మెజారిటీ లక్ష్యం తప్పకుండా మంచి మెజారిటీతో కేసీఆర్ గారిని శాసనసభకు పంపాల్సిన బాధ్యత మన మీద ఉంది అయితే నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో మీరు ఒక ఓటు ఒక ఓటు మీరేస్తే మీకోసం ముగ్గురం పనిచేస్తాం ఒకరు కాదు ముగ్గురు పనిచేస్తాం ఒకవైపు గంప గోవర్ధన్ అని ఎట్లాగూ ఉన్నాడు ఆయన ఎట్లాగూ మీతోనే ఉంటాడు మీతోని కలిసే నడుస్తాడు అన్నగారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా లేదా అంతకంటే మంచి హోదాలో ఆయన ఎట్లాగూ ఉంటాడు బ్రహ్మాండంగా ఆయన ఎట్లాగూ మీకు సేవ చేస్తాడు దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మీ శాసనసభ్యుడైన తర్వాత ఇక మీకు ఏ డోకా లేకుండా ఇప్పుడే నాకు మా అన్న ఒక దరఖాస్తు ఇచ్చిండు అన్నా ముదిరాజులకు స్థలం కేటాయించి ఒక రెండు కోట్ల రూపాయలు భవనాన్ని కేటాయించాలన్నాడు ఈరోజే మంజూరు చేసి సాయంత్రం లోపల మీకు ఆ కాగితం కూడా అందజేస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పునరాజేశ్వర అన్న ఇంకొక మాట కూడా చెప్పిండు దురదృష్టవశాత్తు ముదిరాజ్ సోదరులకి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అక్కడక్కడ అన్యాయం జరిగింది కాబట్టి మీరు వారిని రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి వారు కోరినారు తప్పకుండా రాయేశ్వరన్నకు అదేవిధంగా రాష్ట్రంలోని ముదిరాజ్ సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయ సమీకరణల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కమ్యూనిటీస్కి అక్కడ ఎదిగి వచ్చిన నాయకత్వం వల్ల కావచ్చు లేదా అక్కడ ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు ఎక్కడన్నా ప్రాతినిధ్యం విషయంలో ఎక్కడన్నా గ్యాప్ ఉంటే వెంటనే దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అది మాకు తెలుసు అందుకే మీ అందరికి ఇచ్చే మాట ఇప్పటికే మనకు బండా ప్రకాష్ గారు డెప్యూటీ చైర్మన్గా మనకు శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్నారు మరిన్ని ఎమ్మెల్సీ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా ముదిరాజులకు ఇంకా ఇతర కమ్యూనిటీలకు ఎవరికైతే ఎమ్మెల్యేలుగా అవకాశం రాలేదో వారందరినీ కూడా సగౌరవంగా ప్రాతినిధ్యం కల్పించి కడుపులో పెట్టుకొని చూసుకుంటాం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది తప్పకుండా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వందల అరవై నాలుగు బూతుల్లో రెండు వందల అరవై నాలుగు బూతుల్లో మన లక్ష్యం ఏముండాలి ఒక బూత్ మరొక బూత్తో పోటీ పడాలి మెజారిటీలో ఒక్కొక్క బూత్కి పోటీ రెండు వందల అరవై నాలుగు ఉంటే ఒకరికంటే ఒకరం ఎక్కువ మెజారిటీ ఇవ్వాలి కేసీఆర్ గారికని అని పోటీ పెట్టుకోవాలి పోటీ పెట్టుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్లా అయితే మనం ఉప ఎన్నికల్లో కొట్లాడతామో వంద మందికి ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టుకొని కొట్లాడతామో ఆ పద్ధతుల్లో ముజీబ్ గారితో గంపా గోవర్ధన్ గారితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వంద ఓట్లకు ఒకరిని గా పెట్టండి బూత్ కమిటీలు పటిష్టంగా నిర్మాణం చేయండి ఒక్కొక్క బూత్కి ఒక్క మరొక బూత్